వాంతులు విరోచనాలతో మరో వ్యక్తి మృతి చెందారు. శ్రీనగర్కి చెందిన సూర్యనారాయణ ఇతర అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నా కలుషిత నీరు త్రాగి వాంతులు విరోచనాలు అయి హాస్పిటల్లో చికిత్స పొందుతూ కన్నుమూశారు. మృతుడి ఇంటికి వెళ్లిన జనసేన నేతలు నేరెళ్ల సురేష్, ఆళ్లహరి అధికారులు ప్రజాప్రతినిధుల తీరును తప్పుబట్టారు. డయేరియాతో ప్రజలు మృతి చెందుతుంటే మేయర్, కమిషనర్, స్థానిక ఎమ్మెల్యే డయేరియా కాదంటూ బుకాయించడం సిగ్గుచేటన్నారు. ఇప్పటికైనా సమస్య పరిష్కారంకు తగు చర్యలు తీసుకోకుంటే ఆందోళన ఉధృతం చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. అధికారం ఇంత నిద్రపోతుంటే ఏంటి ప్రజల పరిస్థితి? ఓట్లేసి గెలిపించుకున్న దేనికోసం? మీరు మంచి చేస్తారని చేసుకున్నా కానీ ఇట్లా మమ్మల్ని రోడ్డు మీద పడేస్తారని చేసుకున్నామా అని ప్రజలు నిలదీస్తున్నారు. అదేవిధంగా ఒక్కొక్క వీళ్ళంతా కూలీనాలు చేసుకునేవాళ్ళు, రెక్కడితే డొక్కడి పరిస్థితి అన్నమాట. వీళ్ళు ఒక్కొక్క ఇంట్లో ముగ్గురి నలుగురికి ఇలా డయేరియా వల్ల ఇబ్బంది పడుతుంటే ముగ్గురు హాస్పిటల్లో ఉంటారు, వాళ్ళకి వాళ్ళని చూసుకోవడానికి ఒక మనిషి ఉంటున్నారు, వాళ్ళని పోషించేది ఎవరు? ఇలా నిన్న ముగ్గురు చనిపోయారు. ఇంత జరుగుతున్నా కూడా గుంటూరు నగర కమిషనర్ గారు కానివ్వండి, మేయరు గారు కానివ్వండి, సాక్షాత్తు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి రజనీ గారు కానివ్వండి, ఈ తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు, ప్రజెంట్ శాసనసభ్యులు ముస్తఫా గారు కానివ్వండి, వీళ్ళంతా కూడా సమస్యను పక్కతో పట్టించే విధంగా, ఇవి డయేరియా సమస్యలు కాదు, వాళ్ళ ఆరోగ్య సమస్యలు ప్రజలకి రకరకాలు ఉన్నాయి అంటున్నారు. మరి నిజంగా వేరే సమస్యలు ఉంటే ఒక్కసారిగా ఎప్పుడూ లేనిది 300 మంది ఈ రోజున హాస్పిటల్ ఎందుకు చేరుతూ ఉంటారు? ఇలాగా ఈ రోజున చనిపోయిన వ్యక్తి 4వ వ్యక్తి.